చట్టబద్ధం చేయడంతో పరిణామమని ఏటోరి వ్యవస్థాపకులు బి నగేష్ అన్నారు. విజయఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొన్ని దేశాల్లో అమల్లో ఉన్న చట్టబద్ధమైన బిట్కాయిన్ విధానాన్ని భారత్ లో సుప్రీంకోర్టు ఆమోదించడం హర్షదాయకమన్నారు. ఈ బిట్కాయిన్ విధానంపై ప్రజలందరికీ అవగాహన కల్పించేందుకు పలు సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ విధానం ద్వారా సులభంగా మనం ఇతరులకు ఎంత చెల్లించాలో పూర్తిగా పైసలతో సహా చెల్లించే ప్రక్రియ అందుబాటులో ఉంటుందన్నారు. ప్రజలందరూ ఈ బిట్కాయిన్ విధానాన్ని పాటించి ప్రయోజనాలు పొందాలని కోరారు. భారతదేశంలో బిట్కాయిన్ అండ్ క్రిప్టో కరెన్సీ అండ్ కాయిన్స్ కొనుగోలు చేసేందుకు ఈ విధానంపై పూర్తిగా అవగాహన పెంపొందించేందుకు www.etorexchange.com అనే వెబ్సైట్ను సంప్రదించాల్సిందిగా కోరారు. ఈ సమావేశంలో సంస్థ ప్రతినిధులు కె సంతోష్, సిహెచ్ దివ్య, ప్రీతి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము బిట్కాయిన్ సంబంధించినటువంటి ఒక వైరల్ న్యూస్ని మీతో షేర్ చేసుకోవడానికి వచ్చాము. అదేంటంటే 2008లో బిట్కాయిన్ అనేది ఒక క్రిప్టో కరెన్సీ అండి. క్రిప్టో కరెన్సీ అంటే ఏంటంటే ఇది డిజిటల్ కరెన్సీ అండి. ప్రపంచం మొత్తం ఒకటే కరెన్సీ ఉండాలని చెప్పి 2008లో సతోషి నకామోటో అనే ఒక అల్గారిథమ్ సైంటిస్టు దీన్ని కనిపెట్టడం జరిగిందండి. ఇప్పుడు ఇది 2020లో ప్రపంచంలో చాలా దేశాల్లో ఇది ఒక లీగల్ కరెన్సీ కింద, ఇది ఒక డిజిటల్ కరెన్సీ కింద యూజ్ చేస్తున్నారండి. సో మన ఇండియాలోకి వచ్చినప్పటికల్లా ఏంటంటే మన ఆర్బీఐ కొన్ని రకాలైనటువంటి రిస్ట్రిక్షన్ దీన్ని పెట్టడం జరిగింది. సో అదేంటంటే ఇండియాలో బిట్కాయిన్ అనేది వాడడం వల్ల దీన్ని ట్రేస్ చేయలేకపోతున్నాము, దీనిలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ఆర్బీఐ ఎగ్నెస్ట్ పిటిషన్ చేయడం జరిగిందండి. దానికి ఎన్కౌంటర్గా ఏంటంటే ఈరోజు ఏంటంటే సుప్రీంకోర్టు. సో మనకేంటంటే బిట్కాయిన్ అనేది లీగల్ కరెన్సీ కింద ఇండియాలో ఎవరైనా చేసుకోవచ్చు అని చెప్పి రీసెంట్గా ఈరోజు మనకి న్యూస్ ఇవ్వడం జరిగింది. ఇది డిజిటల్ ఇండియాకి, ఇండియా ముందుకెళ్లేదానికి, డిజిటల్ ఇండియా కోసం ఇది చాలా మంచి న్యూస్ అండి. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిట్కాయిన్ అంటే ఏంటంటే ఇది ఒక డిజిటల్ కరెన్సీ, ఇది ట్రేసబుల్ అండ్ థర్డ్ పార్టీ ఎవరైతే ఉంటారో థర్డ్ పార్టీకి సంబంధం లేకుండా పియర్ టు పియర్. సపోజ్ ఇప్పుడు మనకి లోకల్లో ఏంటంటే పేటిఎం అనేది ఉంది కదండి. పేటిఎం అనేది ఎలా ఉంటుందంటే ఇండియాలో కేవలం పబ్లిక్ టు పబ్లిక్, ఏంటంటే థర్డ్ పార్టీ లేకుండా. సపోజ్ ఇప్పుడు మనం ఏదైనా ఒక దాంట్లో మనం సపోజ్ పెట్రోల్ బంక్కి వెళ్ళి ఒక పెట్రోల్ కొట్టించామనుకోండి, 65 రూపాయలు 20 పైసలు అంటే మనం ఖచ్చితంగా 66 రూపాయలు కానీ, 67 రూపాయలు కానీ, 70 రూపాయలు కానీ ఇవ్వాల్సి వస్తుంది. అదే డిజిటల్ కరెన్సీలో అయితే ఏంటంటే ప్రతి ఒక్క దానికి షేరబుల్ ఉంటుందండి. అంటే ఎన్నిసార్లైనా ఇప్పుడు ఒక రూపాయికి 100 పైసలు ఎలా ఉందో షేరబుల్ ఉంటుందన్నమాట. అలాగే బిట్కాయిన్ అనేది ఏంటంటే ఇది షేరబుల్, అంటే ఒక బిట్కాయిన్ని 10 కోట్ల శాతోషిల కింద దీన్ని కన్వర్ట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఏంటంటే దీన్ని ట్రేసబుల్. సపోజ్ ఒక పీర్ టు పీర్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఈ కరెన్సీ, సో ఎవరికైనా వితౌట్ ఎనీ బ్యాంక్ లావాదేవీలు లేకుండా పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్ చేసుకునే ఒక డిజిటల్ కరెన్సీ అండి. సో అండ్ దాంతోపాటు ట్రేసబుల్ కరెన్సీ కూడా. ఇప్పుడు బిట్కాయిన్ ఏదైతే ఉందో మీకు ఇండియాలో చాలా రకాలటువంటి ఎక్స్చేంజ్లు ఉన్నాయండి. ఎక్స్చేంజ్లు చాలా ఉన్నాయి, బట్ మేమేంటంటే ఇటోర్ అనే ఒక కంపెనీ ద్వారా, మా ఎక్స్చేంజ్ ద్వారా ఇక్కడ నుంచి కొన్ని రకాలైనటువంటి పర్మిషన్స్ మేము తీసుకొని ఇక్కడ నుంచి మన ఎవరైనా ఇండియాలో ఉండే వాళ్ళు బిట్కాయిన్ కానీ క్రిప్టో కరెన్సీలు కొనాలి అనుకుంటే ఇటోర్ ఎక్స్చేంజ్ అనే ఒక వెబ్సైట్ ద్వారా, మా కంపెనీ ద్వారా ఏంటంటే పబ్లిక్కి అవేర్నెస్, అంటే ఈ క్రిప్టో కరెన్సీల గురించి అవేర్నెస్తో పాటు బిట్కాయిన్ అనేది ఇండియాలో INRతో కొనుక్కునే ఫెసిలిటీ మేము కల్పించడం జరుగుతుందండి. సో దీని గురించి అని ఫ్యూచర్గా ఇన్ఫర్మేషన్ బిట్కాయిన్ మీద కొంతమందికి కొన్ని, సత్యనారాయణ అండి నా పేరు, ఈ బిట్కాయిన్ మీద కొంతమందికి కొన్ని అపోహలు ఉన్నాయండి. అపోహలు ఎలాగంటే ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళు కూడా కొంత అపోహలు అనేవి వస్తాయండి. బిట్కాయిన్ పెరుగుతున్న టైంలో న్యూస్ ఛానల్ ఏమొస్తుందంటే కొత్త కరెన్సీ ఇందులో పెట్టుకుంటే బిట్కాయిన్ బంగారం అలా రాస్తున్నారు. ఏదైనా చిన్న బ్యాడ్ న్యూస్ వచ్చేటప్పుడు అసలు బిట్కాయిన్ కొనకూడదని, ఇది కొనేవాళ్ళు పెద్ద దోషులుగా, అసలు ఇది చేసేవారు కూడా ఒక తప్పుగా చూపిస్తున్నారు. దీనివల్ల ఏంటంటే పబ్లిక్ కూడా బ్యాడ్ అవేర్నెస్ అనేది వెళ్తుంది. దీనివల్ల ఏంటంటే చాలామంది బిట్కాయిన్ కొనడానికి కానీ దీని గురించి చెప్పేవారు కానీ ఉండేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు పేటిఎం కానీ, తేజ్, గూగుల్ పే, లైక్ ఇలా ఎన్నైతే ఉన్నాయో దీంట్లోందే టైప్ ఒకటి క్రిప్టో కరెన్సీ అంటే దీన్ని, డిజిటల్ కరెన్సీ కూడా బిట్కాయిన్ ఒకటి. దీని ఏంటంటే మన అందరూ కూడా యూసేజ్ చేసుకోవచ్చు. దీనికి ప్రజెంట్ ఏంటంటే ఇండియాలో కూడా ఇది సుప్రీంకోర్టు పర్మిషన్స్ వల్ల చాలామంది ఇంకా ఎక్కువ మంది అవేర్నెస్ దీని గురించి తెలుసుకుంటారని కోరుకుంటాను సార్.